నిన్న ఎన్టీఆర్ ఘాట్లో టీడీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు ఆ పార్టీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి. ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు కేబినెట్లో ఉన్న మంత్రులు, నాయకుల్లో ఎక్కువ మంది చంద్రబాబు నాయకత్వంలో పనిచేసిన వారు ఉన్నారని, అలాంటప్పుడు తెరాసలో టీడీపీని విలీనం చేసినా ఇబ్బందులు ఉండవని, తెలంగాణలో పార్టీ అంతరించిపోయిందన్న చెడ్డ పేరు తెచ్చుకోవడం కంటే తెరాసలో విలీనం చేసి ఓ మిత్రునికి సాయం చేసిన మంచి పేరు తెచ్చుకోవాలని బాబుకి సూచించాడు. తాజాగా ఈ విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు రాష్ట్ర మంత్రి లోకేష్ స్పందించాడు. లోకేష్ మాట్లాడుతూ మోత్కుపల్లి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని అన్నాడు. చంద్రబాబు ఎన్టీఆర్ ఘాట్కు వెళ్లకపోవడానికి అసలు కారణం కలెక్టర్ల సదస్సు ఉండటమేనని చెప్పుకొచ్చాడు. ఇక ఏపీలోనూ ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించామని తెలిపాడు. ఇక్కడ జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి సభలో చంద్రబాబు పాల్గొన్నారని వివరించాడు. అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం, మెమోరియల్ నిర్మాణానికి డిజైన్లు సిద్ధంగా ఉన్నాయని, అతి త్వరలోనే వాటి నిర్మాణం మొదలవుతుందని తెలిపాడు.